హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్రహ్మం గారు ఆంధ్రుల ఇంట జన్మించిన కారణంగా ఆయన సరస్వతి నదీ తీర ప్రాంతంలో జన్మించారని చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్ర దేశంలో పలు ప్రదేశాలు చోటు చేసుకున్నాయి అనేక దేవతలు కూడా చోటు చేసుకున్నారు గాంధీ మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచింపబడింది ఆంగ్లేయ మహమ్మదీయ పాలన విజయనగర పతనం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాలు సూచింపబడ్డాయి ప్రకృతి ప్రకోపాలు వింతలు చోద్యాలు బాబాల రాక వలన అనేక విధాలుగా ప్రజలు వంచనకు గురి కావడం లాంటి సామాజిక విషయాలు వీటిలో చోటు చేసుకున్నాయి ఆయన కలియుగాంతాన తిరిగి వస్తానని పదే పదే పునరుద్ఘాటించాడు ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు సూచింపబడ్డాయి ఒక సందర్భంలో ఆయన పూర్వ జన్మల వాటి కాలం ఆయన వివరించిన తీరు నమ్మడం సామాన్యులకు కష్టమే బ్రహ్మంగారు చెప్పిన వాటిలో కొన్ని జరిగాయి మిగతా భవిష్యత్తులో జరుగుతాయి కృష్ణా నది మధ్యలో ఒక బంగారు రథం పుడుతుంది దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కంటి చూపు పోతుందట అలాగే పర్వతానికి ఒక మొసలు వస్తుంది అది ఎనిమిది రోజులు ఉండి బ్రహ్మరాంబ గుడిలో దూరి మేకపోతులాగా అరిచి మాయమవుతుందట అలాగే కర్నూలు జిల్లా ఆదోని మండలంలో కప్ప కోడై కూస్తుందని చెప్పారట అలా జరిగితే ఎన్నో వినాశనాలు జరుగుతాయట శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొరలిపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతారట కలియుగంలో ఐదు వేల సంవత్సరాలు పూర్తయ్యేసరికి కాశీలో గంగ కనబడదట పంటలు సరిగ్గా పండక పాడి పశువులు సరిగ్గా పాలివ్వక భయంకరమైన కరువు వస్తుంది బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మాలను ఆచరించడం వలన దేశం కల్లోలితమవుతుంది చోళ మండలం నష్టాల పాలవుతుంది వావి వరుసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును కొడుకు తండ్రిని దూషిస్తారు ప్రజలు కొరువులను నోట పెట్టుకుని తిరుగుతారు కొండలు మండుతాయి జనులు కడుపులో మంటలు పుడతాయి నోటులు బొబ్బలు లేస్తాయి నెత్తురు కక్కుతూ రోగాల పాలై జనులు మరణిస్తారు జంతువులు అలాగే చేస్తాయి దుర్మార్గులు రాజులవుతారు మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాల పాలై హీనంగా మరణిస్తారు మత కలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మానవులను చంపుతాయి నేళ్లతో దీపాలను వెలిగిస్తారు మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకుని మరణిస్తారు ఒకరి భార్యను ఒకరు వశపరుచుకుంటారు స్త్రీ పురుషు ఇరువురు పీడితులవుతారు వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు ఐదు వేల ఏళ్ల తరువాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది చెన్నకేశ్వర స్వామి మహిమలు అవుతాయి కృష్ణానది మధ్య బంగారు తేరు పుడుతుంది అది చూసిన వారికి కళ్ళు పోతాయి